200 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, గ్రామీణలో పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు కన్నబాబు. సభకు హాజరైన జేసీసీఎం ఆఫీస్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, ఉన్నతాధికారులు జిల్లాలో 300 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో విజయవంతంగా సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ ముక్కోటి పర్వదినం సందర్భంగా కోమరిగిరి ఇళ్ల స్థలాల పంపిణీ ప్రారంభించారు. ఈ సమావేశానికి ఎంటీఓ నారాయణమూర్తి అధ్యక్షత వహించగా తహసీల్దార్ మురళీకృష్ణ, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ స్థాయిలో హాజరయ్యారు. లబ్ధిదారులకు 180 మందికి మంత్రి కన్నబాబు, గీత ఎంపీ చేతుల మీదుగా వైసీపీ నాయకుడు రాజు సమస్యలు అందజేశారు. అయితే కమిషన్ ఏదైతే మీ గురించి సర్వే చేసిందో, మీ గురించి ప్రత్యక్షంగా అది ఇచ్చినప్పుడు సంపేట ప్రాంతాల్లో సాధారణంగా కలిగిన కాబట్టి అంటే మన చుట్టూ ఉన్న చూడలేదు చూడతాను 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 ఏమి చూడలేదు.